ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హాస్పిటల్ చైర్మన్ డేగల ప్రభాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటిష్ బానిస సంఖ్యలు తెంచి స్వేచ్ఛావాయువులో పీల్చుకున్న ఈ రోజు మనందరికీ పర్వదినమని పేర్కొన్నారు. ఎన్నో త్యాగాలు పోరాటాల వల్ల దేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. అహింస సత్యాగ్రహం అనే శక్తివంతమైన ఆయుధాల వల్ల దేశానికి స్వాతంత్ర సాధన సాధ్యమైందన్నారు. గాంధీ నాయకత్వంలో భారతదేశానికి స్వాతంత్రం ఏర్పడిందని, బ్రిటిష్ రూల్ నుంచి విముక్తి లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డాక్టర్లు అచ్చంశెట్టి అన్వేష్ కుమార్, డాక్టర్ సాయి రాజశేఖర్ కాసుల, డాక్టర్ తేజస్వి జల్లేపల్లి, డాక్టర్ పవన్ కుమార్ బడుగు, హాస్పిటల్ సిఏఓ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. జన జన మన ప్రభు భారత భాగ్య విధాతా, ఉచ్చల జగతి తరంగా జయ చెల్లిస్తున్నాను ప్రభు. ఒక ప్రత్యేక శుభ సందర్భంలో 78వ స్వాతంత్ర్య వేడుకలలో మా ప్రియులు దేవ ప్రభాకర్ గారిని మీరు ప్రేమించి చేయించున్న ప్రతి కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించున్నారు.